మోసీ నది ప్రక్షాళన, మోసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు మా ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యం. ఈ ప్రాజెక్టులో భాగంగా మోసీ నది తీర ప్రాంత పర్యావరణ వ్యవస్థను పునరుద్ధరించాలని భావిస్తున్నాం. ఈ ప్రాజెక్టు వల్ల సుమారు 110 చదరపు కిలోమీటర్ల పట్టణ ప్రాంతం పునరుజ్జీవనం చెందుతుంది. అలాగే నదీ తీర ప్రాంతంలో కొత్త వాణిజ్య నివాస కేంద్రాలు వెలిసి పాత హెరిటేజ్ ప్రాంతాలు కొత్త ధనాన్ని సంతరించుకుంటాయి. మూసీ నది పరివాహక ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టు వల్ల జల నిర్వహణలో ఎదురయ్యే సంక్లిష్ట సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు. పర్యావరణానికి నష్టం కలగని విధంగా మౌలిక సదుపాయాలను కల్పించుకోవచ్చు. ఈ ప్రాజెక్టులో రిక్రియేషన్ జోన్లు, పాదచారణ జోన్లు, పీపుల్స్ ప్లాజాలు, చిల్డ్రన్ థీమ్ పార్కులు, ఎంటర్టైన్మెంట్ జోన్లు అభివృద్ధి చేస్తాం. ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య లక్ష్యాలు ఆర్థిక కూడలి ఏర్పాటు, జీవన ప్రమాణాల పెరుగుదల, వారసత్వ సాంస్కృతిక సంపదను పరిరక్షించడం, నగర ప్రతిష్టను ఇనుమడింపజేయటం, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దటం, పర్యావరణాన్ని మెరుగుపరచడం, మౌలిక సదుపాయాల్ని అభివృద్ధిపరచడం. ఈ లక్ష్యాలను సాధించే దిశగా ఇప్పటికే సామాజిక ఆర్థిక అనుభవ సర్వే, సోషియో ఎకనామిక్ ఎంజాయ్మెంట్ సర్వేను చేపట్టడానికి రెవెన్యూ శాఖలో 33 బృందాలను ఏర్పాటు చేశాం. మూసీ అభివృద్ధి లండన్ నగరంలో ఉన్న థేమ్స్ నదీ పరివాహక అభివృద్ధి తరహాల్లో జరుగుతుంది. ఈ మూసీ నది అభివృద్ధి అత్యంత ప్రతిష్టాత్మకంగా భవిష్యత్తులో దేశంలో అనుసరించదగిన అత్యుత్తమ మోడల్గా జరగాలన్నదే మా ప్రయత్నం, జరుగుతుందనేదే మా ప్రగాఢ విశ్వాసం. హైదరాబాద్ నగర పాలక సంస్థ మరియు మెట్రోపాలిటన్ అభివృద్ధి సంస్థ హైదరాబాద్ నగర ప్రాధాన్యత దృష్ట్యా నగరాభివృద్ధికి మరింత పెద్దపీట వేయాలని ప్రభుత్వ ఉద్దేశం. కోటికి పైగా జనాభా గల నగరానికి పౌర సేవలను మరింత సమర్థవంతంగా అందించడంలో జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, మెట్రో వాటర్ వర్క్స్ ప్రధాన పాత్ర నిర్వహిస్తాయి. వాటి సేవలను ప్రజలకు మరింత మెరుగ్గా అందించేందుకు జిహెచ్ఎంసీ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు 3,065 కోట్ల రూపాయలు, హెచ్ఎండిఏ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు 500 కోట్ల రూపాయలు, నగరానికి మంచినీటి మరియు డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరచడానికి మెట్రో వాటర్ వర్క్స్కి 3,385 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో ప్రతిపాదించాం. ఇవి కాకుండా హైడ్రాకి 200 కోట్లు, ఎయిర్పోర్ట్ వరకు మెట్రో విస్తరణకు 100 కోట్లు, ఔటర్ రింగ్ రోడ్డు కొరకు 200 కోట్లు, హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు 500 కోట్లు, పాత నగరానికి మెట్రో విస్తరణకి 500 కోట్లు, మల్టీ మోడల్ సబర్బన్ రైల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కొరకు 50 కోట్లు, మూసీ రివర్ ప్రాజెక్టు కొరకు 1,500 కోట్ల రూపాయలు ప్రతిపాదించాం. తెలంగాణ ఆర్థికంగా ఆయువు పట్టువైన హైదరాబాద్ నగరాభివృద్ధి సాధించినప్పుడే పలు రంగాలకు అవసరమైన వనరులు సమకూడి రాష్ట్రాభివృద్ధికి దోహదపడుతుంది. ఇది దృష్టిలో పెట్టుకొని నగరాభివృద్ధికి ఎన్నడూ లేని విధంగా భారీ ఎత్తున 10,000 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాము.